నమస్కారం. ఎలాంటి వార్తలకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు. సోమవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన, ఇటీవల నూతనంగా ఎంపికైన సిరిసిల్ల ప్రెస్ క్లబ్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జర్నలిస్టులకు ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని, అర్హత గల వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తారక రామారావు హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కె తారక రామారావు సోమవారం రోజున విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇటీవల నూతనంగా నిర్మించిన షాదీఖాన ప్రారంభోత్సవంతో పాటు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మంత్రి తారక రామారావు మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. అర్హత గల జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇప్పటికే అందించామని, పట్టాలు పొందిన వారి ఇంటి నిర్మాణానికి కూడా సహకరించవలసిందిగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు ఆకుల జయంత్ మంత్రికి విన్నవించారు. ప్రెస్ క్లబ్ విజ్ఞప్తిపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పవర్ లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, ట్రెస్ క్లబ్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, జడ్పీ చైర్పర్సన్ యలగూడ ఆర్మా రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, ప్రెస్ క్లబ్ సభ్యులు హాజరయ్యారు. ఆకుల జయంత్ కుమార్ అనే నేను సిరిసిల్ల వర్గ సభ్యుడిగా అధ్యక్షుడిగా రూపొందించుకున్న నియమావళిని అనుసరించి నడుచుకుంటానని పాత్రికేయ సోదరులు నా మీద ఉంచిన గురుతర బాధ్యతను కర్తవ్య నిష్ఠతో పూర్తి చేస్తానని, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు ఇదివరకు చెప్పిందే కలెక్టర్ గారికి స్పష్టంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో దాదాపు అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఆల్రెడీ ఇచ్చినాము. దయచేసి ఇంకెవరన్నా మిగిలిపోయి ఉంటే మరి ప్రెస్ క్లబ్ అధ్యక్షుల వారికి నా విజ్ఞప్తి, కలెక్టర్ గారికి కూడా నేను చెప్తాను, మీరు కూర్చొని సహకరించి ఒకరితో ఒకరు పరస్పరం కూర్చొని కంప్లీట్ చేయాలనుకుంటున్నా. గౌరవ మంత్రి వర్యులు శ్రీ కేటీఆర్ గారికి ఆత్మీయ సత్కారం అంది. ప్రోగ్రామ్ కాబట్టి